హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. కొన్ని ప్రాబ్లమ్స్. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండ్ మాడ్యులస్ ఆఫ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ జడ్. ఇక్కడ మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఈ ఫార్ములా మనకు కావాలి. ఇప్పుడు మనము గివెన్ ఏమి ఇచ్చాడండి వాడు మనకి? గివెన్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చాడండి. సో మనకి ఏంటి అడుగుతున్నాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడు, మాడ్యులస్ ఆఫ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడే చెప్పుకున్న మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఏంటంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదండి, అది సిన్స్లో రాస్తున్నాను. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని అలాగే అదే రాస్తున్నాం అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఈ రూట్ అతనికి వెళ్తే స్క్వేర్ అవుతుంది కదండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అండ్ 1. సో 1 ఇది ఏంటండి, ఇది లోకస్. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అండి. ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందండి. దిస్ locus of z is represents a circle. అంతేనండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇలాంటిదే కొంచెము మార్చాము. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండ్ ఇఫ్ ద పాయింట్ పి ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంట్స్ జెడ్, ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ సాటిస్ఫైదింగ్ ద ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇక్కడ తెలుసుకునేటప్పుడు ఏంటంటే, అసలు ఆర్గాన్ ప్లేన్లో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ కదండి, అది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఎక్స్ కామ వై కింద రిప్రజెంట్ చేస్తారండి ఆర్గాన్ ప్లేన్లో. ఇది ఒక విషయం మనం తెలియాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పినట్లు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్ములా రూట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏదో తెలియాలండి మనకి. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం చేయొచ్చండి ఈ ప్రాబ్లమ్ని. ఇప్పుడు మనము ఇచ్చింది ఏంటంటే వాట్ గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండి. సో వాడు అడిగింది ఇంకోటి ఇచ్చాడంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడండి. ఇప్పుడు జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ మాడ్యులస్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇక్కడ రియల్ పార్ట్స్ ఒక దగ్గర, ఇమాజినరీ పార్ట్స్ ఒక దగ్గర రాద్దామండి. రియల్ పార్ట్స్ ఎక్స్ మైనస్ 3, ఇమాజినరీ పార్ట్స్ ఐ కామన్ తీస్తే వై ప్లస్ 1 అండి. మాడ్యులస్ ఉంటుంది కామన్గా 4 అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి అది ఇక్కడ రాద్దామండి. రూట్ ఓవర్ ఇక్కడ రియల్ పార్ట్లో ఎక్స్ మైనస్ 3 ఉంది, సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇమాజినరీ పార్ట్లో వై ప్లస్ 1 ఉంది, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అక్కడికి వెళ్తే స్క్వేర్ అవుతుంది, సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అండి. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం మనం విడదీద్దామండి. మనం ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఏబి 6x ప్లస్ 9 ఇక్కడ వరకు, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 16 అండి. ఇప్పుడు ఏమైందండి మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y, 9 ప్లస్ 1 ఏమో 10 అండి, మైనస్ 16 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఇదండి మనకి లోకస్ అండి. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అండి. ఈ లోకస్ ఏది రిప్రజెంట్ చేస్తుందండి, ఇది కూడా సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందండి. అదే రాస్తున్నాను, దిస్ లోకస్ ఆఫ్ జెడ్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండి. అంతేనండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇవండి ఈ లోకస్లు ఎలా కొనుక్కోవాలనేది రెండు క్వశ్చన్స్ అండి. ఈ కాంప్లెక్స్ నంబర్స్లో లోకస్ ఎలా కొనుక్కోవాలనే రెండు క్వశ్చన్స్ చేసామండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.